Ladies and gentlemen. డిప్రెషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకు ఒక చదువే కాకుండా ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించినటువంటి డిప్రెషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకు ఒక చదువే కాకుండా ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించినటువంటి గతంలో 25 నుంచి 30 మంది స్టూడెంట్స్ మాత్రమే పాల్గొనడం జరిగింది. ఈసారి సుమారుగా 100 నుంచి 150 మంది విద్యార్థులు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ గేమ్స్లో పాల్గొనడం అనేది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ గేమ్కి వీళ్ళని అందరినీ పంపివ్వడం అనేది, అంటే తల్లిదండ్రులు ప్రోత్సహించడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయము. ఈ గేమ్స్ ఆడించడం వల్ల పిల్లలలో మనోధైర్యాన్ని పెంచడము, ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండే విధంగా పిల్లలు చాలా నైపుణ్యంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఇలాంటి గేమ్స్ కనేది కూడా ప్రోత్సహించాలని మరీ మరీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులకు, కోచ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. దీంట్లో దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొని బంగారు పథకాలు, అదేవిధంగా వెండి పథకాలు, బ్రాంజ్ పథకాలు సాధించడం జరిగింది. దాదాపు ఇక్కడ నలుమూలల జిల్లాల నుంచి ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ రింగ్ ఫైట్ అనేది భారతీయ ప్రాచీన యుద్ధ కళ. దీనిని ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 20 రాష్ట్రాల్లో ఇది
రూపొందింది. అదే విధంగా ఈరోజు ఈ రింగ్ ఫైట్ అనే గేమ్ మొదటి రౌండ్లో ఒక థర్డ్ తోటి గుంజడం జరుగుతుంది. రెండో రౌండ్లో బాక్సింగ్ తరహాలో పంచెస్ ఫేస్ పంచెస్ ఉంటుంది. మూడో రౌండ్లో కిక్స్ ఉంటుంది. అదే నాలుగో రౌండ్లో పంచెస్ కిక్స్ ఉండడం వల్ల ఈ నాలుగు రకాల అయినటువంటి ఈ యుద్ధ కళని మొత్తం అంతా కలిపి ఒక రింగ్ ఫైట్ గేమ్గా దీన్ని మరొక పేరు పిడుగుద్దులాటంగా డెవలప్ రాష్ట్ర స్థాయి ఆర్ జాతీయ స్థాయిగా రూపొందించడం. ధన్యవాదాలు.